ఆఫ్ఘనిస్తాన్లో బుర్ఖా సక్రమంగా ధరించినా సరే ఎదురైనటువంటి సవాళ్ళు ఇప్పుడు వాళ్ళు బయటకు కూడా వెళ్ళనివ్వకుండా చేస్తున్నటువంటి విధానం. అట్లాగే హిజాబ్లో ఎంట్రుకలు 4 కనబడ్డాయి కాబట్టి ఒక అమ్మాయిని పేంబెత్తంతో బాధితే చచ్చిపోయినటువంటి అంశం ఏదైతే ఇరాన్లో జరిగింది, మీసా ఆమ్ని ఉదంతం బాగా సంచలనం సృష్టింది. అట్లాంటి దశలో మిగతా యూరప్ సమాజం ఎలా ఉంటుంది, మిగతా దేశాల యూరప్ దేశాలతో సన్నిహితంగా ఉండే వాళ్ళ ఆలోచన ఎట్లా ఉంటుందంటే, ఈ మధ్యకాలంలో బ్రిటన్, ఫ్రాన్స్ లాంటి చోట్ల కూడా బురకాలు ధరించి ఇది మా హక్కు అని నినదిస్తున్నటువంటి ఆడవాళ్ళని చూసి, మరి ఇప్పుడు స్విట్జర్లాండ్లో ఏం జరుగుతుందో తెలియదు. ఎందుకంటే స్విట్జర్లాండ్లో ప్లెబిసైట్ నిర్వహించి ప్రజాభిప్రాయ సేకరణ చేసి అక్కడ బురకాల మీద బ్యాన్ పెట్టారు. అలాగే అక్కడ ఏదైతే ఇస్లాంని అంటే అక్కడ ముస్లిం భాషను అంటే ముస్లింలకు సంబంధించిన ఉర్దూ భాషని అధికారికంగా గుర్తించడానికి నిరాకరించారు. అట్లాగే ఇస్లాంని అధికారిక మతంగా గుర్తించడానికి కూడా నిరాకరించింది స్విట్జర్లాండ్ ప్రభుత్వం.